हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। रेसिपी पिल्लू चाला इष्टंगा तिने मिल्क बिस्किट्स अवेन लेकपोयिना सरे चाला ईजीगा टेस्टीगा बिस्किट्स नी इंट्लोने एला प्रिपेर चेसुकोवालो इप्पुडु चूद्दाम। फर्स्ट मिक्सिंग बाउल तीसुकोनी 2 टेबल स्पून शुगर पाउडर नी याड चेसुकोवाली। इंदुलोने 1 टेबल स्पून बटर नी वेसुकोवाली। ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం। ఇలా కలుపుకున్న తర్వాత జల్లెడ పెట్టుకొని 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ ని వేసుకోవాలి। స్పూన్స్ లెక్కన అయితే 2 టేబుల్ స్పూన్ ఉంటుందండి। ఇందులోనే 1/2 కప్పు మైదా, 1/2 కప్పు మిల్క్ పౌడర్, అలాగే 1/2 టీస్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి। ఇప్పుడు దీని జల్లించుకుందాం। ఈ విధంగా జల్లించడం వల్ల పిండిలో ఎటువంటి ఉండలు లేకుండా వస్తుంది। ఇప్పుడు దీని పిండి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 5 టు 6 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ ని వేసుకోవాలి। దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం। పిండిని కలుపుకున్న తర్వాత 2 టీ స్పూన్ కాచి చల్లార్చిన పాలను ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి। నార్మల్ రూమ్ టెంపరేచర్ లో ఉన్న పాలనే తీసుకోవాలండి। ఈ పిండిని కలుపుకోవడానికి 2 టీ స్పూన్ల పాలకంటే ఎక్కువ పట్టదు। ఇప్పుడు దీని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి। ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ పిండిని సన్నగా రోల్ చేసుకోవాలి। ఇలా రోల్ చేసుకున్న తర్వాత నైఫ్ తో ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేసుకోవాలి। దీని 1 ఇంచ్ మెజర్మెంట్ తో కట్ చేసుకోండి। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ప్లేట్ తీసుకొని పైన బటర్ రాయాలి। ఇప్పుడు చిన్న పిండి ముద్దను తీసుకొని చేతితో రౌండ్ గా ఒత్తుకోవాలి। ఒత్తుకొని లైట్ గా ప్రెస్ చేయాలి। ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసి ప్లేట్లో పెట్టుకోవాలి। ప్లేట్లో అరేంజ్ చేసేటప్పుడు కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టుకోవాలండి। గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే అతుక్కోకుండా ఉంటాయి। ఇప్పుడు pan పెట్టుకొని ఇందులో ఒక స్టాండ్ ని అరేంజ్ చేసుకోవాలి। మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లోనే 5 నిమిషస్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి। 5 నిమిషస్ తర్వాత प्लेट नी इंदुलो पेट्टी मूत पेट्टाली। इप्पुडु एकड़ा गैप लेकुंडा चपाते पिंडिनी ई विधंगा कवर चेयाली। दीन्नी 12 टू 15 मिनट्स पाटु लो फ्लेम लोने बेक चेसारंटे बिस्किट्स रेडी अयिपोतुंदी। 10 मिनट्स तर्वात नुंची बिस्किट्स नी चेक चेसुकुंटू उंडालंडी। ई विधंगा मंची गोल्डन कलर वच्चिंदंटे स्टव आफ चेसुकोवच्चु। చూడండి, బిస్కెట్స్ పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయింది। ఇప్పుడు దీన్ని పక్కకి తీసేసుకుందాం। ఇవి వేడిగా ఉన్నప్పుడు బిస్కెట్స్ పైన మెత్తగానే ఉంటాయండి, చల్లారేకొద్దీ బిస్కెట్స్ గట్టిపడతాయి। దీన్ని ఎయిర్టైట్ బాక్స్ లో గనుక పెట్టుకున్నారంటే క్రిస్పీగా అలానే ఉంటాయి। చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా మిల్క్ బిస్కెట్స్ ని అవెన్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి। మరి మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేశారంటే వెంటనే మా నోటిఫికేషన్స్ మీకు వస్తుంది। థాంక్యూ।